నా పేరు శకుంతల. నేను సుమతి శీతకం నుండి పద్యాలు. అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు ముహరము నా దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగవలయు కదరా సుమతి. అవసరం నాకు పనికిరాని చుట్టమును నమస్కరించి వేడినను కోరిక నెరవేర్చని భగవంతుణ్ణి, యుద్ధ సమయంలో ఎక్కినప్పుడు ముందుకు పోనటువంటి గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలే. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుటు మిడుకుట కంటెన్ బడిగల ఎద్దులు గట్టుక మడిదున్నుకు బ్రతకవచ్చు మహిళ సుమతి. అడిగినప్పుడు జీతమియ్యనటువంటి గరివి అయినటువంటి ప్రభువునను సేవించి జీవించుట కంటే వేగంగా పోగల ఎద్దులను నాగలి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మేలయ్యా. అడియాస కొలుపు గొలుగకు గుడి మణియము సేయబోకు కుజనుల తోడన్ను విడువక కూరిమి సేయకు మడవిని దోడరయ కంటే నరుగకు సుమా. ఎక్కడికయ్యా వెళుతావు ఒక్కడివి, వృధా ప్రయాస చెయ్యకు, చెడ్డవారితో స్నేహం చెయ్యకు, గుడి ధర్మకర్తృత్వం కూడా చెయ్యకయ్యా. ఒంటరిగా ఒకడివి అడవిళ్ళల్లో తిరగకు. అప్పుగొని సేయు విభవము ముప్పున బ్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ను దప్పురయని నృపరాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి. రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము ముసలితనములో పడుచు భార్య తప్పులను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానివి, చివరకు వీటి వన్న హాని కూడా కలిగిస్తాయి. ఇవి హాని కలిగించేటివి ఇవన్నీ కూడా. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్యకో మరి నిజమున్ బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియరు సుమతి. అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్య జ్ఞానం, ఆడదాని యందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులు లోకములో ఉండవయ్యా, ఉండవు కూడా. సుమతి నీతి శతక పద్యాలు. ప్రతి పద్యములో నీతి అనేటువంటిది మనకు గోచరిస్తుంది.